పట్టుకోవడంలో పోలీసులు అయ్య బాబు దొంగలేమో దొంగలింటికి దొంగలు ఎందుకు వస్తారా ఏంట్రా ఏంటి అవుతారు ఏమైంది ఏం జరిగింది ఆడమ్మగడు మాడ ఆడిదే అక్కో ఒక్క ముక్క కలిసి రాలేదు డబ్బే కాక ఆటకి కూడా చొప్పున బట్టలు ఊడితే ఇచ్చాడక్కడాకా చెట్టీల మీద వెళ్ళలేవరా బాబా నీ కాళ్ళు పట్టుకుంటే ఇదేనా మించాడే అక్కో లేకపోతే దిగంబర్ అవతారం ఎత్తి రావాల్సి వచ్చేది అక్కోలు నేను ముందే చెప్పాను కాలు లోపల పెట్టావంటే తెగ నరుకుతా మర్యాదగా అట్నించట్టే బయటికి పో పండు నువ్వు లోపలరా బేబీ అతను ఇక్కడే ఉంటాడు అవును కొట్టేసిన పర్స్ నుంచి 10 రూపాయలు తీస్తే ఒప్పుకోవు కొట్టుకొచ్చిన గొలుసులో చిన్న మూవ పోయినా ఒప్పుకోవు దోచేసిన ఇంట్లో ఒక చెంపు వదిలేసి వచ్చిన ఒప్పుకోవు దేనికి కోవు కానీ అతని విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో మాకు సమాధానం నేను అతన్ని ఇష్టపడుతున్నాను ఐ లవ్ యు పండు బేబీ ఇది రాంగ్ మీనింగ్ గజ దొంగ జగ్గు పాండు రంగ బిల్ల సోములు నాగులు ఈ గంగులు పుట్టిన వంశంలో పుట్టి ఆఫ్టర్ ఆల్ జేబులు కూడా కత్తిరించడం చేత కనబడి చేత తాళి కట్టించుకుంటావా వాళ్ళు నీకేం నచ్చింది నిజాయితీ 25,000 ఇచ్చి పేకాటకు పంపిస్తే ఓడి తిరిగొచ్చాడే కాని వీళ్ళ కన్ను గప్పి పారిపోలేదు ఇదా అంతేకాదు మన దొంగల ఫ్యామిలీలో పండు నాకు గంజాయి వనంలో తులసి మొక్కలా అనిపించాడు మొదటి నుంచి అతని మీద ఉన్న ఫీలింగ్స్ రాను రాను ప్రేమగా మారాయి అంతేకాకుండా ఎప్పటికే చాలా లెంగ్త్ చెప్పు అయినా నీ ప్రేమకు నేను ఒప్పుకోను ప్రేమను ఒప్పుకోపోవచ్చు కానీ పెళ్లికి ఒప్పుకోవాలి హలో ఆయన ఒప్పుకోనా నేను ఒప్పుకోను ఏ నాకేం తక్కువ అందంగా లేనా అందంగానే ఉన్నావు అందమైన అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు కానీ ఎంత అందంగా ఉన్నా దొంగలను ఇష్టపడరు నువ్వేనాగా గంజాయి వందల తులసి మొక్కని ఓ అయితే అదే నీ ప్రాబ్లం మా సిస్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నావు బాగుంది కానీ నాకు ఈ బార్ నచ్చలేదు బావా ఏంటి ఈ బార్ నచ్చలేదా మందు నచ్చింది కదా మా మామ నాకు నచ్చలేదు మీ సిస్టర్ నాకు నచ్చింది పెళ్లి చేసుకుంటలేదా బా ఈ బార్ అమ్మేద్దాం బా నా ఈ మందంతా తాగేసాగా వెళ్ళేటప్పుడు ఈ బార్ అమ్మేద్దాం ఓకే మందు అయిపోయింది బా కొట్టాడు బావా వాడు నువ్వు కొట్టు నేను కొట్టాలంటే దీన్ని నేను కొట్టాల్సిందే ఎప్పుడు చూడరా ఆడికి ఇత్తను కాకినాడ కాజా గుడ్ మార్నింగ్ నా ఏరియాకు వచ్చి నా మనిషిని కొట్టాడంటే వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు వాణ్ణి వేసేయాలరా
ఏంటి చేసేది బావిలో బకెటా మన ఏరియాకొచ్చి మన మనిషినే అది కూడా షట్టర్ దించకుండా కొట్టేడంటే వాడు ఖచ్చితంగా పోక్రి అయి ఉండాలి అన్నయ్య అటువంటి వాడిని మన దగ్గర పెట్టుకుంటే ఈ ఊర్లో ఉన్న పోరంపోక్ భూములన్నీ మనం కబ్జా చేసేసుకోవచ్చు ఆలోచించు యు ఆర్ కరెక్ట్ అయితే పిలిపించమంటావా ఆ శ్రమక్కర్లేదు వాడికి ఆల్రెడీ కబర్ ఇట్టాను ఓహో నాకన్నా ఫాస్టే అడుగు మాటల్లోనే వచ్చేస్తున్నాడు అడుగు నీ పేరు పండు పండు కడుకోవాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే పండుగ నేనే పండు పండున్నాయా పండు మహేష్ సరే చూసేవా నువ్వే భయపడిపోతున్నావు నువ్వు ఉండు చూడబ్బాయ్ నా దగ్గర పనిచేస్తావా నాకు వంట చేయడం రాదు జోకులొద్దు నాకు ఎదురు తిరిగిన వాడి కాళ్ళు చేతులు తీసేయాలి నాకు అర్థమైంది నీకు అర్థమైందా వీళ్ళందరు నిన్ను పోకిర్లు మహేష్ బాబు అనుకుంటున్నారు అలానే కంటిన్యూ లూజ్ అయ్యావనుకో లూజ్ మోషన్ అయ్యే వరకు కొడతారు లేబు కాలర్ లేబు నీ డెన్నుకు వచ్చి నీ మనిషినే కొట్టానంటే నా కెపాసిటీ ఏంటో అర్థమైంది కదా వాడిని ఎందుకు కొట్టాను తెలుసా ఎందుకు వచ్చేటప్పుడు కనీసం టీ సమోసా కూడా ఇప్పించలేదు బావా మన ఆటో ఛార్జీలు కూడా ఇవ్వలేదు డీల్ ఏంటో చెప్పు 50-50 ఓకే నువ్వు నాకు నచ్చవురా అనయ్య ఎవరితది మా అన్న ఫిగర్ దాని చెప్పు ఎక్కువ చేయొద్దని మా అన్న ఏమి చేయక ఇలా తయారైంది నువ్వు నోరుమై రే రూమ్ చూపెట్టండి రా అన్న నేను చూపిస్తాను ఏంటి నువ్వు చూపెట్టేది ఏయ్ నువ్వు వెళ్ళి చూపెట్టు అన్న పదన్న నీ వాటిని చూపించమంటున్నాడు ఒక్కొక్క తూరి సిఫాజా అంటే ఒక్కొక్క అర్థం చెప్తాడు ఆయన ఇదిగో షేకు బందర్కా సుందర్ బందర్కా సుందర్ శాంకలిక చీకులాథ ఇంగోడి రా ఇంగోడి రాజమండ్రి రంభ 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 సంభా లంభ హోజ్కలాడు ఇదిగో ఇంజుడి కడుపులో ఉన్నప్పుడు వీళ్ళమ్మ ఎట్లా తట్టుకునేది ఆ పిల్ల మా షేక్ పెచ్చగా నచ్చింది అయితే 10 లక్షలు అని చెప్పు 10 లక్ష మాంగరాయ సాల హం 50 లక్ష దేగా 50 లక్షలు 50 లక్షలు అది నేను గుడుక ఊపుతా పైసాదో పైసాదో పూచో పూచో లడ్కి కబ్ మిలేగి ఈ పిల్లని ఎప్పుడు తీసుకొస్తావని ఎప్పుడు ఎలా బారేమే తీసుకొస్తా నువ్వు విడుచు నేను పోయి ఆ పని మీద ఉంటా రే జయగాడు తన దగ్గర ఉన్న అమ్మాయి ఫోటో షేక్ చూపించి 50 లక్షలు డిమాండ్ చేశాడు మనమే ఆ జయగాడి దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి షేక్ కప్ప చెప్తే మనకి 50 లక్షలు వస్తాయి అదెంత పని అన్నయ్యా మన పండు మన పక్కనే ఉండగా పండు నీ పని ఇప్పటి నుంచే ప్రారంభం స్టార్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అక్కడే సౌండ్లు వస్తున్నా చూడండిరా పడన్నా
వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసురా. ఓకే. ఏయ్ రే రండ్రా రండే రారా. ఇది పర్రే ఐ బా అరర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 ర